హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా, ఎమ్మి పూరి అనేది రెడీ అయిపోయిందండి. సో ఇంకెందుకు లేటు, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. సో ఇంకా ఇక్కడ నేను ఒక వెడల్పాటు గిన్నె తీసుకుని దానిలోకి ఇలాగ పూరి పిండిని వేసాను అనమాట. ఒక 4 కప్స్ అలాగా పూరి పిండిని వేసాను. సో దానిలోకి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. పూరి మంచిగా పర్ఫెక్ట్గా రావాలంటే మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. సో ఇంకా ఇక్కడ నేను పాలు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మంచిగా సాఫ్ట్నెస్ వస్తుంది పూరి అనేది, అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ నేను దానిలోకి కొంచెం లైట్గా వాటర్ అనేవి యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇంకా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట పిండి అంతటినీ కూడా. సో చూసారా, ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఇలాగ మనం ప్రెస్ చేస్తే, మన చేతికి టచ్ చేస్తే మన చేతికి కూడా అంటకుండా ఉండాలన్నమాట. సో అలా ఉండాలి పూరి పిండి అనేది. సో ఇంకా ఇలాగ కలిపేసుకున్న తర్వాత నేను ఒక లిడ్ పెట్టేసి సైడ్కి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే నేను ఇప్పుడు పూరీలోకి పూరి కూరకి రెడీ చేస్తున్నాను అనమాట. ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్, చిల్లీ అండ్ కరివేపాకు కూడా వేసేసాను. సో ఇంకా అవి లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అనమాట. అది ఫ్రై అవుతున్నప్పుడు ఒక సైడ్ నేను ఇంకా పిండి కలిపేసుకున్నాను కదా, దాన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇలాగ బాల్స్ లాగా, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాను అనమాట. సో ఇంకా బాల్స్ లాగా చేసుకొని పూరి ప్లస్ తీసుకొని దానికి కొంచెం లైట్గా ఆయిల్ అనేది అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసేసి ఇంకా దీన్ని ఈ బాల్ని పెట్టేసుకొని దాని మీద చూసారా ఇలాగా మంచిగా వచ్చింది మన పూరి అనేది. సో మళ్ళీ ఒకసారి నేను ఉల్టా వేసేసుకుని దాన్ని అది రెడీ చేసేసుకున్నాను అనమాట పూరిని. అండ్ అలాగే ఒక సైడ్ నేను ఒక చిన్న గిన్నెలోకి గోధుమ పిండిని వేశానండి. గోధుమ పిండి వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ మంచిగా బాల్స్ ఏమీ లేకోకుండా మంచిగా కలిపేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు ఆ కలుపుకున్న లిక్విడ్ని, ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. సో ఇంకా దానిలోకి వేసేసుకున్నాను అనమాట. వేసిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వాటర్ అనేవి పోసాను నేను. అండ్ అలాగే లైట్గా సాల్ట్ అనేది కూడా వేసాను. ఇంకా అది కుక్ అవుతున్నప్పుడు ఇంకో సైడ్ నేను ఇంకా ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని అది హీట్ రాగానే సో ఇంకా నేను పూరి అనేది వేసాను. చూసారా, పూరి అనేది చక్కగా మంచిగా పొంగిందండి. ఇలాగ మనం మంచిగా పిండి అనేది కలుపుకుంటే ఇలా పర్ఫెక్ట్గా మన పూరి అనేది రెడీ అయిపోతుంది అనమాట. మంచిగా పొంగుతుంది ప్రతి పూరి కూడా చక్కగా ఇలాగ. సో ఇలాగ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచితే పూరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మన కూర కూడా ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇంకా చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా ఇంకప్పుడు తీసేయాలన్నమాట. ఇంకా మనం ఒకసారి టేస్ట్ చేద్దాము. చూసారా, పూరి అనేది మంచిగా ఆయిల్ కూడా ఏమీ లేకుండా ఎంత బాగుందో. సో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది మీ అందరికీ కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.